మనస్సు ఇంద్రియాలు ప్రాణము దేహము ఇవన్నీ కూడా కేవలం జడపదార్థాలు విసర్జించి ఆ నేను అనేటువంటి కేవలం అహం మాత్ర జీవ నేను అనే జీవుడి దగ్గర నిలబడండి అదే నిజమైనటువంటి త్వంపదం అక్కడ ఈ సమస్త ప్రపంచాలు దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి మీరింతవరకు చిన్నప్పటి నుండి చూసింది చేసింది విన్నది పట్టుకుంది అనుభవించింది నా అనుకున్నవన్నీ దాని చుట్టూ తిరిగి ఉన్నాయి దాని చుట్టూ నిరంతరం ప్రవృత్తమవుతూ ఉంటుంది మీకు కావలసింది వద్దనుకుంది రాగానికి కావలసింది ద్వేషానికి కావలసినవన్నీ అన్నీ దాని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి అదే జీవత్వం అదే అహం శబ్దం యొక్క రూపం దాని భావం దాని యొక్క ఉపాధి అందరూ కళ్ళు తెలవండి అందరూ కళ్ళు తెలవండి ప్రశాంతం ఇప్పుడు అక్కడికి వెళ్ళారు కదా అక్కడి నుంచి విచారణ మొదలు పెట్టాలి ఇంకా అవ్వలేదు మొదలు అక్కడే ఇదంతా విచారణ కాదు ఈ దేహం ఈ అవయవాలు మూత్రపిండాలు ఈ పురుషాలు వీటిని తప్పించడం ప్రాణమయాన్ని మనోమయాన్ని తీసేయడం కాదు ఇదంతా అసలు విచారణ కిందనే లెక్క ఇది కూడా చేయకపోతే ఇంక వాడితో అసలు శాస్త్రం మాట్లాడని కూడా మాట్లాడదు కాబట్టి వీటిని దాటి అక్కడ నిలబడ్డప్పుడు అక్కడి నుంచి విచారణ ప్రారంభం అవుతుంది మనం అనుకుంటావు రే నువ్వు ఫలానా చోటుకు వచ్చే నేను వచ్చేస్తాను అక్కడ నుంచి కలిసి అంటారు కదా అదే అనమాట ఇప్పుడు వాడు అక్కడున్నాడు మనం అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి విచారణ మొదలు పెట్టాలి ఇక్కడి నుంచి ఆ విచారణ చేయక్కర్లేదు ఇది వేస్ట్ అర్థమైందా అక్కడి నుండి అంతర్ముఖతకి విచారణ ప్రారంభమవ్వాలి ఇక్కడ అదే అంటారు శంకర్లు ఏమంటారు రాగేచ్ఛ సుఖ దుఃఖాది బుద్ధౌ సత్యాం ప్రవర్తతే సుషుప్తౌ నాస్తి తన్నాశే తస్మాత్ బుద్ధేస్తు నాత్మన రాత్రి నిద్రలో పడుకున్నప్పుడు అహలా నేననేవాడు ఏమైపోతున్నాడు ఈ రాగము ద్వేష సుఖము ఇచ్ఛ ఏంటండి రాగమంటే విషయా రాగ ఆ విషయాల పట్ల ఆసక్తి దాన్ని రాగము అన్నారు ఇచ్చ అంటే ఏంటి సామాన్య గ్రాహ్య రూప అంటే ఇచ్చ అంటే ఏంటంటే ఏమిటి నీళ్లు హా అవునండి తాగుతానండి సామాన్య గ్రాహ్య రూపే నీళ్లు తాగాలను తినాలనుంది ఇది ఇచ్చ సుఖం అంటే ఏంటి అనుకూలతయా వేదనీయం అనుకూలతయా వేదనీయం అంటే సుఖం అంటే ఏంటంటే ఏవండి నాకు ఇల్లుంటే సుఖమండి ఇంక దాని గురించి దాని గురించి పాకులాడటం ఆ సుఖాన్ని తెచ్చిపెట్టుకోవడం నాకు కారు ఉంటే చాలండి చూడండి ఇచ్చా అంటే సామాన్యతయ అనుగ్రాహ్య అంటే నీళ్లు తాగాలి అంటే న్యాచురల్ స్టింజెస్ అనమాట న్యాచురల్ స్టింజెస్ అంటే నీళ్లు తాగాలి దప్పికేసింది ఆకలిసింది అన్నం తినాలి ఇవన్నీ ఇచ్చా సుఖమేంటి నాకు వేడిగా ఉందండి ఇంట్లో ఏసీ ఉంటే బాగుంటుంది దాని గురించి కావాలి రాగం అంటే ఏంటి విషయానుసక్తి విషయాల గురించి ఆసక్తి అదేంటి ఇదేంటి ఇదేంటి అదేంటి తెలుసుకోవడం కాబట్టి రాగ ఇచ్చ సుఖ దుఃఖాదీనాం ఈ వేదనీయాలు ఈ అనుభవాలన్నీ ఎప్పుడు బుద్ధౌ సత్యం ప్రవర్తతే బుద్ధి మేలుకున్నప్పుడే ఇవన్నీ వస్తాయి సుషుప్తౌ తేత్సీ సుషుప్తిలో ఆ బుద్ధి పడిపోతుంది ఎవరు బుద్ధి అని అంటే నేను బాగా చూడండి మనకు ఒక పేరుందండి మనోమంతుడు అనరు ఇంద్రియమంతుడు అనరు ప్రాణమంతుడు అనడు దేహమంతుడు అనరు ఏమంటారు బుద్ధిమంతుడు అంటారు కాబట్టి నాకు ఉపాధి ఏంటి బుద్ధి దేహమంతుడు అంటారా అండి శరీరమంతుడు అంటారా లేదు ప్రాణమంతుడు అంటారా మనోమంతుడు అంటారా ఇంద్రియమంతుడు అంటారా అనరు ఏమంటారు బుద్ధిమంతహా నాకు స్థానం ఏంటంటే ఆ నేను నేను మిస్టర్ నేను ఉన్నాడే వాడికి ఉపాధి ఏంటి అజ్ఞానం వాడు ఉండే ప్లేస్ ఏంటి బుద్ధి అది ఇప్పుడు మీరు వాడిని పట్టుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి బుద్ధినే తప్ప దేహాన్ని పట్టుకోకండి ప్రాణం గురించి ఆలోచన వద్దు మనస్సు గురించి ఆలోచన వద్దు ఇంద్రియాల వద్దు ఎక్కడ పట్టుకోవాలి మీరు బుద్ధి దగ్గరికి వెళ్ళండి దాన్ని వదిలేసి ఇక్కడేదో చేయమంటున్నారు అంటే ఏంటి బుద్ధి లేని పనులన్నీ చేయమంటున్నారు అంటే బుద్ధి లేని పనులంటే అక్కడ బుద్ధి లేదురా దాన్ని ఎందుకు పట్టుకుంటున్నావు అని అర్థం కాబట్టి బుద్ధి లేని పనులంటే బుద్ధితో సంబంధం లేని పనులన్నీ చేస్తున్నాం మనం కాబట్టి నువ్వు ఎవరిని పట్టుకోవాలి నేను అన్నవాడిని పట్టుకోవాలి అసలు విచారణ మొదలవుతుంది వాడిని పట్టుకుంటేనే అసలు సత్యాసత్యాలన్నీ బయటపడతాయి వాస్తవాలన్నీ వెలుగు చూస్తాయి మరి వాడిని పట్టుకోవాలంటే వాడి ప్లేస్ ఎక్కడ నిజంగా ఆ దొంగను పట్టుకోవాలంటే అండి పలానా ప్లేస్లో దొరుకుతారండి పరిపూర్ణాన స్వామిని పట్టుకోవాలండి ఎక్కడ పట్టుకోవచ్చండి పలానా ప్లేస్లో ఉంటారండి పలానా సుబ్బారావు అని పట్టుకోవాలండి ఎంక్వైరీ చేయాలి ఎక్కడ ఉంటారండి పలానా ప్లేస్లో ఉంటారండి అలాగనే మిస్టర్ గారు ఉన్నారండి ఆయన రూపం ఏమిటండి అజ్ఞానం ఎక్కడున్నాడండి బుద్ధి ఇప్పుడు మనం ఇంతవరకు ఏం చేసాం బుద్ధిని తప్ప మిగతా అన్నిటిని పట్టుకొని తడివేస్తున్నాం పామేస్తున్నాం పులుముతున్నాం దొరకట్లేదు చచ్చినా దొరకడు వాడు ఎక్కడున్నాడు వాడి ప్లేస్ ఏంటో అక్కడికి వెళ్ళి వెతకాలి అయితేనండి బుద్ధి దగ్గరే అంటారా అయితే ఇలా ఓపెన్ చేస్తే బయటపడుతుంది ఎందుకు ఓపెన్ చేయను ఓపెన్ చేస్తే నువ్వు ఉండవు అవపడుతుంది అండానికి మా అందరికీ తెలుస్తుంది నీకు ఓపెన్ చేస్తే నీకు ఓపెన్ అవ్వదు నీకేమిటి ఓపెన్ చేస్తే నీకు ఓపెన్ అవ్వదు మాకు ఓపెన్ అవుతుంది అబ్బా ఓహో వీళ్ళు లోపలి ఇంతుందా ఇదేనా వీడు బతుకొని మాకు ఓపెన్ అవుతుంది మాకు కళ్ళు తెరుచుకుంటాయి నీకేం తెలియవు నువ్వు మూసుకునే ఉంటావు నువ్వు ఇక ఓపెన్ అయిందని అంటే కాబట్టి దీన్ని ఓపెన్ చేయడం కాదు దేన్ని పట్టుకోవాలి బుద్ధి